దిందో పాటలో అమరేపుతుంది. భగవద్ రామానుజుల వారు ఈ పాసరాన్ని అనుసంధానం చేసుకునే సమయంలోనే వారి ఆచార్యులైనటువంటి పెరియ నంబి మహాపూర్ణులు అనే వారి యొక్క చిన్ని పాపని చూసి ఆండాళ్ అని భావించి వారు మూర్చపోయారు అని అంటారన్నమాట. ఇందులో చివర లోపల ఉండేటటువంటి నీలాదేవిని మేల్కొల్పుతూ, నీ చేతి గాజుల సవ్వడి మా చెవి సోకేటట్టుగా నీ వచ్చి తలుపు తీయాల్సింది అని ప్రార్థన చేస్తారు. వారు నిరంతరము కేవలం పాట నోరార పాడటమే కాకుండా దాని అర్థాన్ని కూడా ఎప్పుడూ స్మరిస్తూ ఉండేటండి మహనీయులు. అట రామానుజుల వారు ఒకనాడు భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఈ తిరుప్పావని లోపల అనుసంధానం చేసుకుంటూ దాని యొక్క అర్థాన్ని తాత్పర్యాన్ని భావన చేస్తూ వెళ్ళేటప్పుడు ఈ మహాపూర్ణ గృహం ముందర భిక్ష చేయడానికి వచ్చి నిలిస్తే, సరిగ్గా గాజుల సవ్వడితో తలుపు తీయుమా అని వీరు అంటూ ఉండడం అపవసరాన్ని వెంటనే ఆ చిన్న పిల్ల భిక్ష అర్పించడానికి అంటూ తలుపు తీసి బయటికి రావడం జరిగిందట. చిన్నపిల్ల ఆండాళ్ళ కనిపించింది వారికి. వెంటనే వారక్కడే సాష్టాంగం చేసి అట్లా ఉండిపోయారు అని అంటారన్నమాట. అంటే రామానుజుల వారు ఈ పావసరంలో సాక్షాత్తు తల్లిని తాము దర్శించారు అని మనకి ఈ పాట తెలియజేస్తుంది. అట్లాంటి తల్లి ఏ విధంగా ఉంటుంది, ఎట్లా మన ఆండాళ్ళ తల్లి మేల్కొలుపుతూ ఆమె యొక్క ప్రవృత్తి మనకు తెలియజేస్తుందో పావసరాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం ఉందు మదగళితం ఓడాద తోళ్వలియన్ నంద గోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ కందం కమళం కుడలి కడతిరవాయ్ వందు ఎంగుం కోళి అడైతనగాన్ మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలినంగల్ కూవినగాన్ పందార్ విరళి ఉన్మై తునన్ పేర్పాడ సెందామరైకయ్యాల్ సీరాళ్ వళయుళిప్ప వందు తిరవాయ్ మగిళిందేలో రెంబావాయ్.